పునాది రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు తేల్చారు. లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో సమీకృత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాబోయే ఖరీఫ్ సాగు సరళి ఎలా ఉండాలనే దానిపై ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులనిచ్చే ఎగుమతికి వీలైన వంగడాలపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. కరీంనగర్లో జరిగిన ఈ చర్చల్లో రైతులు, యువ శాస్త్రవేత్తలు, అధికారులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు ప్రణాళికలు ఎలా ఉండాలనే దానిపై ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం ప్రత్యేకంగా సమావేశమైంది. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పోలాస పరిశోధన స్థానం వేదికగా ఈ సమావేశం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన సాగు చర్చల్లో మూడు జిల్లాల రైతులు, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు, యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సమీకృత సేద్యానికి పెద్దపీట వేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రధానంగా అసాధారణ పరిస్థితుల మధ్య మనగలిగే ఎగుమతి ఒరు బంగడాలను ఆవిష్కరించాలని వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకటేంటంటే వరిలో సన్న రకాలు కావాలి, తక్కువ కాల పరిమితి రకాలు కావాలి. ఇక్కడ మన ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి అనుకూలమైనటువంటి రకాలను రూపొందించడం, కొన్ని రకాలు మనకు మన జగిత్యాల మరియు వరంగల్ అలాగే రాజేంద్ర నగర్ నుంచి కూడా రూపొందించబడడం జరిగింది. అలాగే మిల్లర్స్తో కూడా ఈసారి ఒక ఇంటర్ఫేస్ మీటింగ్ పెట్టాలని, అలాగే సీడ్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి రైతులతోని ఏజెన్సీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఈ సమీకృత వ్యవసాయం అనేది ఒక ఓన్లీ వ్యవసాయం మీదనే ఆధారపడకుండా అన్ని దానికి అనుబంధ రంగాలు, పౌల్ట్రీ కానివ్వండి, అలాగే పశుపోషణ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, అన్నీ కలిపి చేయాలనేటువంటి అంశం మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ లేబర్ కొరత, మన కూలీల కొరత ఉంది కాబట్టి ఫార్మ్ మెకనైజేషన్ అది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాని మీద కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. 2015 గాను ఖరీఫ్ గాను విస్తరణ మరియు పరిశోధన సంబంధించినటువంటి ప్రణాళికను చాలా చక్కగా మేము డెవలప్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్లు రైతులకు అన్ని పంటలకు సంబంధించిన ఆధునిక సమాచారాన్ని స్వయంగా తెలుసుకునేలా విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఉంటుందని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి భూపాలరాజు తెలిపారు. పలు క్రాప్స్ తర్వాత పంటల్లో ఉన్న సమస్యలు, దాంట్లో పరిశ్రమలు ఏమేమి జరిగినాయి, ఇప్పటివరకు ఇంకేమేమి జరిగితే మనకు బాగుంటుంది. రైతులందరూ ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అందరికీ అవకాశాన్ని ఇచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. ఆ అభిప్రాయాలను మేము పరిగణనలోకి తీసుకొని మా పరిశోధన అంశాలు రూపొందిస్తున్నాము. అట్లాగే విస్తరణ పరంగా కూడా మేము చాలా మార్పులు తెస్తున్నాము. ఏర్వాక కేంద్రాలు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ మనకు వాళ్ళు సెంటరింగ్ చేస్తున్నాము. ఫీల్డ్స్లో వెళ్ళేటప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే అప్పటికప్పుడే వాళ్ళు రికార్డు చేసుకుంటున్నట్టు మేము కెమెరాలు ఇస్తున్నాము, తర్వాత టాబ్లెట్స్ ఇస్తున్నాం. చిన్న నుంచి పెద్ద ఇంప్లిమెంట్స్ వరకు అన్ని అక్కడికి మేము డిస్ప్లే చేసి అదనంగా రైతుల పొలాలలో కూడా డెమోన్స్ట్రేషన్ చేయడానికి అనువుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇన్ఫర్మేషన్ కియోసిక్స్ అంటే అని పెడుతున్నాం. దాని ద్వారా ఏంటంటే రైతు తనంతట తన శాస్త్రవేత్తలు ఉన్నా లేకున్నా టీవీ లాగా స్క్రీన్ ఉంటుంది. దాంట్లో వివిధ పంటలకు సంబంధించిన గుర్తులు ఉంటాయి. ఏ క్రాప్కు సంబంధించిన సమస్య వస్తే ఆ క్రాప్ను టచ్ చేస్తున్నట్టయితే ఆ క్రాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతుంది. సో రాబోయే కాలంలో మనం విస్తరణ కార్యక్రమాలు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాం. వివిధ పరిశోధనా స్థానాలు, ఏరువాక కేంద్రాల ఆవిష్కరణలను వివరించడం సహా అన్ని రకాల పంటలపై రైతుల సందేహాలను సంబంధిత శాస్త్రవేత్తలు నివృత్తి చేశారని నిర్వాహకులు తెలిపారు. రైతులకు వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్నలకు వివిధ ప్రధాన శాస్త్రవేత్తలు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ఆ పంటలో వచ్చేటువంటి తెగుళ్ళు కానీ లేక పురుగులను కానీ గుర్తించి తగినటువంటి సమయం లోపల సస్యరక్షణ కానీ పోషక యాజమాన్యం చేసినట్లయితే రైతుకు మంచి దిగుబడి వస్తుంది అనే ఉద్దేశం మీద పోయిన సంవత్సరం అంటే 2013-14 రబీ సమ్మరు, అదేవిధంగా ఖరీఫ్ 2014 చేపట్టినటువంటి పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాలని చర్చించుకొని 2015 ఖరీఫ్ వరకు ఎటువంటి యొక్క పరిశోధన చేపట్టాలనే ఉద్దేశం మీద ఈ యొక్క సమావేశం. సుహృద్భావ వాతావరణంలో సాగు చర్చలు జరిగాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ పంటలకు సంబంధించి విలువైన సమాచారం అందించిన శాస్త్రవేత్తలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. వారు చెప్పినది మాకు ప్రతి విషయం మాకు అర్థమైంది. ఏ పంటలో ఏ తెగుళ్ళు ఏంటిది ఏం కథ, కొత్త వంగడాల కొరకు మేము అడిగాం. చైనాలో 70 క్వింటాలు తీస్తున్నారు ఎకరానికి, అదే మన ఇక్కడ తెలంగాణలో ఎందుకు వస్తలేదు పంట? కనీసం 50 క్వింటాల ఎకరానికి వచ్చేటట్టు మీరు కనిపెట్టాలని, మంచి మంచి వంగడాలు మీరు తీసుకురావాలని మేము శాస్త్రవేత్తలను కోరాము. ఈ 2 రోజులు మాత్రం చాలా మంచి సదస్సు ఇది. ఎవరేమనుకున్న పర్లేదు కానీ మాకు రైతులకు మాత్రం చాలా తృప్తినిచ్చింది. వారి శాస్త్రవేత్తలకు మా ధన్యవాదాలు.
ఇప్పుడు గతంలో మన జిల్లాలో అయితే ఒక 10-15 సంవత్సరాలకు వెళ్ళి సీడ్ ప్రొడక్షన్ అనేది పెడుతున్నారు. మేల్ ఫీమేల్ ఆడమగ వారి ఆడమగ మొక్క ఇట్లాంటివి పెడుతున్నారు. ఈ సబ్జెక్టు ఇవాళ ప్రత్యేకంగా మేము ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినాం. అది కేంద్ర ప్రభుత్వం చేసే విత్తన చట్టం అనేది లోపభూయిష్టం ఉండి రైతులకు అన్యాయం జరుగుతున్నది. దాని మీద తర్వాత ఈ పంటలు ఎక్స్టెన్షన్ ఎరువుల వాడకం మీద నీటి నిల్వ ప్రతి విషయంలో ఈ 2 రోజుల నుంచి మంచిగా అందరం కోఆర్డినేట్ బాగా చేసుకున్నాం. మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది. ఇది చాలా ఉపయోగపడింది మన 3 జిల్లాల రైతులకి. తొలకరికి వారం రోజుల ముందు మండలాల వారీగా ఇలాంటి సాగు సదస్సులు నిర్వహించి కర్షక లోకానికి దిశానిర్దేశం చేయడం వల్ల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.